సార్ రమేష్ గారు ఉన్నటువంటి నైట్ ప్రకటించడానికి కారణం ఏమైంటుంది ఎలక్షన్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారి గురించి చెప్పాలంటే దమ్ము ధైర్యం సిగ్గు శారం గురించి ఫస్ట్ వివరించాలి నిజంగా ఆయనకు దమ్ము ధైర్యం ఉండి ఉంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీసీగా ఉన్నప్పుడు ఆ టైంలో ఎలక్షన్లు జరగాల్సినప్పుడు నువ్వేం పీకావు ఏం చేసావు చెప్పు సిగ్గు శారం ఎందుకు అంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాదు అసలు నాకు అవసరం లేదు మాకు ఇప్పుడు ఎలక్షన్లే అవసరం లేదు మీ సేవలు నాకు అవసరం లేదు అని అంటుంది ఇంక నీకెందుకు అసలు సుప్రీంకోర్టు కూడా చెప్పింది మూసుకొని కూర్చో ఇంకో విషయం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ గారికి మేము ఒకటే చెప్తున్నానంటే మాకు ఎలక్షన్స్ అవసరం లేదు హ్యాపీగానే ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ గారు మీరు తీసుకునేది జీతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ప్రజలకు సంబంధించింది ప్రజలు పన్నులు కడితే రూపాయి 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 ఉప్పు పప్పు కారం కొనుక్కుంటే వచ్చిన రూపాయలు గవర్నమెంట్కి వెళ్తే ఆ గవర్నమెంట్ నీకు శాలరీ ఇస్తుంది సో నువ్వు గవర్నమెంట్కి సంబంధించిన లేకపోతే సంప్రదించి ఏదైనా పనిచేయాలి అంతేగాని చంద్రబాబు దగ్గర లేకపోతే ఇంకా వేరే వాళ్ళ దగ్గర సునీల్ చౌదరి దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు రాత్రికి రాత్రి కోర్టులు సెలవు సెకండ్ సాటర్డే సండే సెలవులు చూసుకొని నువ్వేదో చిన్న చిన్న ఆర్డర్లు వేస్తే ఇక్కడ ఎవడో వణికిపోరు ఎవరో భయపడరు ఆ సీట్లో కూర్చుంది జగన్ అనే వ్యక్తి అతను ఎవరికి భయపడ్డు అయినా ఇప్పుడు ప్రపంచ దేశాలు కోవిడ్ 2 నడుస్తుంది అది వేరే వైరస్ కూడా ఒకటి వచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు WHO కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది జాగ్రత్తగా ఉండమని అప్పుడు కోవిడ్ టైం లేని టైంలోనేమో నువ్వు ఎలక్షన్లో పోస్ట్పోన్ చేసావు ఇప్పుడు కోవిడ్ టైము సెకండ్ వేవ్లో కూడా నువ్వు ఎలక్షన్లు పెడతావు అంటే నువ్వు ఎంత చేతగాని దద్దమ్మో అర్థమవుతుంది నువ్వు ఎన్ని చేసినా నువ్వు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ గారి చిటికెన వేలు ఇంటికి కూడా పేకలేరు సో నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఎలక్షన్స్ పెట్టిన తర్వాత ఒక్క కేసు కూడా రాదు అని నువ్వు కానీ చంద్రబాబు కానీ ఛాలెంజ్ చేసి ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వగలరా సరే ప్రజలు ఎవరైనా ఆ కోవిడ్ వచ్చి కోవిడ్ చనిపోతే మంచికి ఒక 25 కోట్లు 30 కోట్లు నువ్వు కానీ చంద్రబాబు కానీ ఇవ్వగలరా ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో ఆ మనిషిని తీసుకొని రాగలరా ఏంటి నీ తొందర ఏంటి అంటే నీ ఉద్యోగ కాలం ఏప్రిల్ అయిపోతుంది ఈలోపు నేను ఏదో పీకేస్తాను చించేస్తాను అనుకుంటున్నాను నీ పప్పులేం ఉడకో నువ్వు చేతగానోడు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్స్ పెట్టలేకపోయావు అది నీ చేతగానితనం ఇప్పుడు నువ్వు వచ్చేసి చంద్రబాబు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే ఇప్పుడు నిజంగా 2 రోజుల నుంచి చంద్రబాబు సైలెంట్గా ఉన్నాడు చాలామంది అనుకున్నాడు అమ్మ సైలెంట్గా ఉన్నాడు ఏంట్లో ఏంటో అనుకున్నాడు కానీ ఏదో ఒకటే పెంట తెస్తాడు అనుకున్నారు రాత్రికి రాత్రి ఉద్యోగ సంఘాలు సిఎస్తో మాట్లాడి వచ్చిన గంటకే ఈ ప్రెస్ నోటు రిలీజ్ చేశాడు ఇది పంచాయతీ ఎన్నికలది నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆళ్ళతో చెప్పొచ్చు కానీ నేను రిలీజ్ చేస్తున్నానని అర్థమైపోతుంది నీ చేతగానితనం ఇక్కడే అర్థమైపోతుంది నిమ్మగడ్డ రమేష్ ఒకటే గుర్తుపెట్టుకో మహా ఉంటే 2 నెలలు ఉంటావు 3 నెలలు ఉంటావు అయినా నువ్వు రిటైర్డ్ అయిపోయినా ఐఏఎస్ అధికారివి సో ఇంకా 2 నెలల్లో ఉన్న పదవి కూడా ఊడిపోద్ది జాగ్రత్తగా ఉండు నువ్వు పెట్టుకుంది సింహంతో పెట్టుకున్నావు చిట్టే ఎలుకలతో పెట్టుకున్నావు నువ్వు అసలు సముద్రంలో కాగిరెట్ల అంటాడు జగన్కి సో నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లా ఆయన ఎక్కువ శాతం ఏంటంటే సంక్షేమం ప్రజలు మన రాష్ట్రం ఏమి నిధులు తీసుకురావాలి ఏమని అనుకుంటున్నాడు తప్ప నీ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయట్లా ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి కళ్ళు ఎర్ర చేస్తే నిమ్మగడ్డ రమేష్ ఇక నువ్వు అంతమైపోతావు నువ్వు నిజంగా రాష్ట్రానికి మేలు చేయాలనుకుంటే కోవిడ్ ఎప్పుడైతే అంతమైపోద్దో ఆ బేస్ చేసుకొని నువ్వు ఎలక్షన్స్ పెట్టు సో అంతే నువ్వు చంద్రబాబు మాట్లాడమే ఆడి మాట్లాడమే ఈడి మాట్లాడమే మాత్రం నువ్వు చేస్తే మాత్రం నువ్వు తర్వాత 2-3 నెలల తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే సార్ మామూలుగా ఎలక్షన్స్ జరగాలంటే వాటి షెడ్యూల్స్ అన్ని చూసుకోవాలి ఆ డేట్స్ అన్ని చూసుకోవాలి ఇది చర్చలు జరిగిన సిఎస్తో చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే ఇది ప్రకటించారంటే ముందుగానే ప్లానింగ్తో ఉన్నారంటారా జస్ట్ ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలంటే 10 మంది ఉండాలి కనీస అట్లీస్ట్ 5 గురు ఉండాలి సో నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్లు పెట్టేది చంద్రబాబు ఇంట్లోనో నిమ్మగడ్డ ఇంట్లోనో లేదా సుజనా చౌదరి ఇంట్లోనే ఎలక్షన్లు పెట్టట్లా ఆ 4 ఎదురు వచ్చేసి చీటీలు వేసేసి ఏదో రాముడు సీత అన్నట్టు అట్లా కాకుండా 3 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు తర్వాత కొన్ని వేల మంది రెవెన్యూ సిబ్బంది పోలీసులు టీచర్స్ తర్వాత ఎంతోమంది సిబ్బంది వీళ్ళందరికీ కోవిడ్ నుంచి నువ్వు ఎలా రక్షణ కల్పిస్తావు
సరే ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కోవిడ్ వచ్చిందనుకోండి, అతను చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబం నువ్వు తీసుకురావాలి మంచినే. సో ఇదేంటంటే నీ ఇంట్లో ఎలక్షన్లు కాదు, లేకపోతే ఇంకెవడ ఇంట్లోనే ఎలక్షన్లు కాదు. సో నువ్వు గవర్నమెంట్ని సిఎస్ని సంప్రదించాలి. నీకు సిగ్గుసారం లేదు, నువ్వు సుప్రీంకోర్టు కానీ అన్నీ చెప్పినవి. అరే బాబు, నువ్వు పనిచేసేది ఒక గవర్నమెంట్ తరపున, ఆ గవర్నమెంట్ని సంప్రదించాలి. ఆ గవర్నమెంట్కి ఇదిగో నాకు ఇది ఇష్టం లేని గవర్నమెంట్ చెప్పింది అనుకో, నువ్వు మూసుకొని కూర్చోవాలి. నువ్వు తీసుకునే జీతం ఎవరిది? గవర్నమెంట్ జీతమే కదా. నువ్వు ఆడెవడో చెప్తే, వాడెవడో స్క్రిప్ట్ రాసిస్తే హైదరాబాద్ వెళ్ళటం, నువ్వు అక్కడ మీటింగ్లు పెడతాం, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం. సో నువ్వు ఒకటే తెలుసుకోవాలి, ఎలక్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తర్వాత సిబ్బందికి, తర్వాత అందరికీ సంబంధించింది, ముఖ్యమంత్రికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. కాబట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే హర్షిస్తారు. నువ్వు ఈ రెండు నెలల్లో వెళ్ళిపోతావు కాబట్టి ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే దీనికి దూరంగా ఉండి సైలెంట్గా ఉండి నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతే చాలా మంచిగా ఉంది. మేము ప్రజల తరపున మేము చెప్తున్నాం, మాకు ఇప్పుడు ఎలక్షన్స్ అవసరం లేదు. ఇప్పుడు మేము చిన్న బజార్కి వెళ్ళాలి సరే మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాము. సో ఇప్పుడు సెకండ్ వేవ్ కోవిడ్ ఉంది, నువ్వు దాన్ని ఆపే పరిస్థితి లేదు, ఆపలేవు. సో ఎందుకంటే ఎలక్షన్స్ మన చేతిలో ఉంది, ఇవాళ కాదు రేపు పెట్టుకుంటాం, రేపు కాదు ఎల్లుని పెట్టుకుంటాం, దానివల్ల నష్టమే లేదు. ఇప్పుడు ప్రత్యేకాధికారి పరిపాలన జరుగుతూనే ఉంది, రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు, సంక్షేమ పాలు అందరికీ అందుతున్నాయి, ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, తర్వాత ఇంకా చాలా అసలు మామూలుగా చెప్పుకోవాలంటే ఒక రోజు పట్టిద్ది సంక్షేమ పథకాలు. సో నెంబర్ వన్ సీఎం అన్నీ చేసుకుంటున్నాడు, నువ్వు సైలెంట్గా ఉండి రెండు నెలల్లో శుభ్రంగా ఏదో ఆ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని, ఏదో హోటల్కి వెళ్ళటం చంద్రబాబు కనుక, ఆ చిన్న చిన్న కార్యక్రమాలు చేసేసుకుని నువ్వు రిటైర్డ్ అయిపోతే బాగుంటుంది. మాకు ప్రజల తరపు నేను చెప్తున్నా, మాకు ఎలక్షన్స్ అవసరం లేదు, అయినా మాకు కోవిడ్ భయం ఉంది. నువ్వు మా ప్రజల ప్రాణాలు, మా ప్రాణాలు నువ్వు పణంగా పెట్టి చేస్తానంటే మేము ఒప్పుకోము. అసలు ప్రజలు కూడా తిరగబడతారు, ఇక నుంచి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. నిమ్మగడ్డ రమేష్ గారు సార్, ఇంతకుముందు ఎలక్షన్ అన్నప్పుడు అప్పుడు కోవిడ్ వ్యాప్తి కూడా అంత ఎక్కువగా లేదు, ఇప్పుడు చూస్తే ఎక్కువగా వ్యాప్తించింది, మళ్ళీ ఇంకా సెకండ్ వేవ్ అన్నారు, ఇంకా వైరస్లు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతకుముందు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించిన వాళ్ళకి ఇప్పుడు ఆలోచించట్లేదంటారా? యా అప్పుడు కోవిడ్ లేనప్పుడు గవర్నమెంట్ అంతా ఎలక్షన్లు పెట్టేద్దాం ఉంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, అప్పుడు 4-5 కేసులు ఉన్నప్పుడు కాదు కోవిడ్ వచ్చేసింది, జనాలంతా చనిపోతారు, లేకపోతే ఇబ్బంది పడిపోతారు, స్టాఫ్ ఇబ్బంది పడిపోతారు అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు రంగంలోకి దిగి జగన్ గారు ఇబ్బంది పెట్టాలి అని ఒక స్కెచ్ చేశారో ఏనా సుజనా చౌదరి గారు, తర్వాత కామినేని శ్రీనివాస్ గారు ఎప్పుడైతే హోటల్లో మీటింగ్లు అవన్నీ ఎప్పుడు మాట్లాడుకున్నారో, అప్పుడైతే ఇక ప్రజల ప్రాణాలు అవసరం లేదు, లేదంటే సిబ్బంది ప్రాణాలు అవసరం లేదు, వాళ్ళు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ స్వార్థాలు అవి తప్ప ఈ నిమ్మగడ్డ రమేష్కి ఈ అసలు ఈ ప్రజల గురించి పట్టదు. అసలు నీకు ఏం తెలుసు ప్రజల గురించి? నువ్వు ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదివావు, చదివిన తర్వాత నీకు తెలియదా ప్రజలు ఏమి ఇబ్బందులు పడతారు ఏంటి? నువ్వు అంత చదువు చదివినోడికి కామన్ సెన్స్ లేదా? ఇప్పుడు ఈ టైంలో సెకండ్ వేవ్ అది చాలా దారుణంగా ఉందని అంటున్నారు, ప్రజలు కూడా బాగా అప్రమత్తంగా ఉన్నారు. మాకు ఇప్పుడు ఎలక్షన్లు కావాలంటే ప్రజలు అడగరా, నువ్వు పోలు పెట్టు బాధ్యత్తు, నువ్వు ఎలక్షన్స్ కావాలా వద్దను పోలు పెట్టమనని. ఏ టీవీలో డిబేట్ పెట్టమనండి, ఏ ఛానల్లో డిబేట్ పెట్టమని, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారిని రమ్మనండి, ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని డిబేట్ పెట్టమనండి. మీకు ఎలక్షన్స్ కావాలా ఈ టైంలో, కోవిడ్ టైంలో కావాలా వద్దా అని చెప్పండి. 99% కదా, 100 to 110% చెప్తారు మాకు ఎలక్షన్స్ వద్దు. ఎలక్షన్స్ ఎవరి కోసం? ఎలక్షన్స్ ప్రజల కోసమే. ఇప్పుడు ప్రజలు చనిపోతానంటే ఎలక్షన్స్ ఎవరు అంగీకరించరు, ప్రజలు ఎవరు? మేమైతే మాకు ఎలక్షన్స్ అవసరం లేదు, ఇప్పుడు అన్నీ జరుగుతూనే ఉన్నాయి, ప్రతి పని గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్స్ తరఫున చేపించేస్తున్నారు. ఇంక నువ్వు వచ్చి ఎలక్షన్లు పెట్టి నువ్వు పీకేది ఏముంది, నువ్వు ఎవరికైనా భరోసా ఇవ్వగలవు? నీకు నేను కోవిడ్ రాకుండా నేను చూసుకుంటానని ఎవడన్నా వచ్చి మూతులకి నువ్వు చెయ్యి అడ్డు పెడతావా? పెట్టలేవు కదా. సో ఎందుకంటే నువ్వు నిమ్మగడ్డ రమేష్, నువ్వు ఒక గవర్నమెంట్ రిటైర్డ్ అయిన సర్వీసులో ఉన్న క్యాండిడేట్వి, నువ్వు ప్రజల తరపున మాట్లాడాలి. సో నువ్వు వాళ్ళ తరపున నీళ్ళ తరపున మాట్లాడకుండా నువ్వు పరువు కాపాడుకోవాలంటే ఈ 2 నెలలు 3 నెలలు నీ ఉద్యోగం ఉన్నంతసేపు కొద్దిగా కామ్గా ఉండి హాయిగా హ్యాపీగా నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ రాజకీయాలన్నీ మానేసి నీ ఉద్యోగం నువ్వు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ గారికి మేము సూచిస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు హడావిడిగా అవి ప్రకటించారంటే ఎలక్షన్ షెడ్యూల్ది, వైసీపీకి ఏమైనా వ్యతిరేకత ఉందా? ఇప్పుడు మేము ఇది ఈ టైంలో అయితే మేము గెలుస్తామని చెప్పి ప్రతిపక్షాలకు ఏమైనా నమ్మకం ఉందా? ఎక్కడ ప్రతిపక్షం అండి? అసలు ప్రతిపక్షం అనే వ్యక్తి ఎక్కడున్నాడు? అసలు మన రాష్ట్రంలో లేడు కదా. అసలు మేము ఎప్పుడో మర్చిపోయాము ప్రతిపక్షంలో ఒక మా ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడనే విషయం మేము మర్చిపోయాము. కరోనా తల్లాడుతుంటే రాష్ట్రానికి రాలా, లేకపోతే ఎల్జీ పాలిమర్స్ ఏదో ఘటన జరిగితే రాలా, ఇంకేయో ప్రమాదాలు జరిగితే రాలా,
కానీ రాజకీయాలు చేస్తాక మాత్రం వస్తాడు. ఏదో రామ విగ్రహం పడిపోయింది లేకపోతే అది పడిపోయింది వాళ్లే చేసి వాళ్లే వచ్చి రాజకీయాలు. సొంత నియోజకవర్గం చంద్రబాబు కుప్పని ఈరోజు వరకు కూడా సందర్శించలేకపోయాడు. ఆయనకు ఒక భయం పట్టుకుంది, నాకు 23 సీట్లు కూడా అసలు కుప్ప నా మేము ఛాలెంజ్ చేస్తున్నాం కుప్పంలో చంద్రబాబు ఈసారి ఎన్నికలు పెడితే గెలవడు అది మాత్రం 100%. సో మాకైతే ప్రతిపక్ష నేత లేడు, మాకు జగన్ గారు అనే వ్యక్తి బాగా పరిపాలిస్తున్నాడు, ప్రజలకు అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, కలెక్టర్లు బాగా పనిచేస్తున్నారు, వాలంటీర్లు కూడా చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ టైంలో రాజకీయాలు చేసి లేకపోతే ప్రజలు నేను తర్వాత పోలీసు సిబ్బందిని లేదా రెవెన్యూ సిబ్బందిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం బాగా ఇది రాజకీయ కుట్ర తప్ప ఏమీ లేదు. శుక్రవారం నైటు ప్రెస్ రిలీజ్ చేశారు, ఎందుకంటే ఏదైనా కోర్టుకి వెళ్తారని శనివారం ఆదివారం సెలవని. జగన్ గారు కూడా నీ గురించి బాగానే ఆలోచిస్తారు, ఇక నుంచి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది, నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావు ఆ ఉద్యోగానికి న్యాయం చెయ్యి, నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేస్తాక ఈ ఉద్యోగం వచ్చి ప్రజల కోసమే చెయ్యి, చంద్రబాబు కోసమును లేకపోతే కామినేని శ్రీనివాస్ కోసమో లేకపోతే సుజనా చౌదరి కోసమో చేయమాక. ఆంధ్రాలో ఉండు ముందు, అసలు నువ్వు ఆంధ్రాలో ఉండు, నువ్వు హైదరాబాద్ వెళ్తావు పెద్దగా అక్కడ హోటల్లో బస్ చేస్తావు లేకపోతే హోటల్ వాళ్ళతో వెళ్తావు మీటింగ్, నీకెందుకు నువ్వు వచ్చి జగన్ గారికి మరి ఏం చేద్దాం సార్ అని చెప్తే అప్పుడు జగన్ గారు సూచిస్తారు ఆ 2 నెలలు కొద్దిగా మంచిగా ఉండి నువ్వు నీ ఉద్యోగాన్ని చాలించుకొని వెళ్ళిపోతే బాగుంటుందని మా ప్రజల తరఫున మా విన్నపం. వైసీపీ ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు అంటానికి వ్యాక్సిన్ ఆల్రెడీ ప్రకటించారు, అది అయిపోయిన తర్వాత పెట్టుకోమనా లేకపోతే ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయా? ఎలక్షన్లో వద్దు అంటే ఒకటే కారణం, కోవిడ్ అనేది ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, ఎప్పుడైతే 2-3 కేసులు ఉన్నాయో అప్పుడు ఎలక్షన్లు పెడదామని అన్నారు జగన్ గారు. ఇప్పుడు జగన్ గారు భయం ఎందుకు, 151 సీట్లు ఉన్నాయి, పరిపాలన బాగా జరుగుతుంది, నెక్స్ట్ ఇంకా 10 ఇయర్స్ 15 ఇయర్స్ కూడా ఆయనే సీఎం అని జనాలంతా అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి చిన్నపాటి రైతు దగ్గర నుంచి ప్రజలందరూ ఆయన పాలన బాగుంది అంటున్నారు. అంతెందుకు, ప్రధానమంత్రి మోడీ గారే చాలా విషయాల్లో ఆయన మెచ్చుకున్నారు, ఓకే జగన్ ఇలాగా బాగా చేస్తున్నారు అని చెప్పి. సో జగన్కి ఎలక్షన్కి భయం లేదు, జగన్ గారు ఒకటే ఆలోచిస్తున్నారు ప్రజల ప్రాణాలు ముఖ్యం నా కానీ ఒకటే అంటున్నారు, జగన్ గారు కానీ సిఎస్ గారు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు ఒకటే అంటున్నారు, ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు, ఎలక్షన్స్ ఈ రోజు కాదు రేపు ఎలక్షన్ జరిగినా వాళ్ళకి వచ్చే సీట్లు లేవు ఏమి లేవు, నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా 23 కాదు, అసలు కుప్పంలో చంద్రబాబు గెలవడు. సో దీనికిను దానికి రాజకీయం ఏమి లేదు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే ఇప్పుడు జగన్ గారికి అన్ని మున్సిపాలిటీలు జగన్ గారికే వస్తాయి, అది జగం ఎరిగిన సత్యం అది. సో వీళ్ళేదో రాజకీయాలు చేసి ఇప్పటికిప్పుడు ఏదో ఎలక్షన్లు పెట్టేసి అంటే అవన్నీ కుదరవు జరగవు. ఈ కుట్రలో కుతంత్రాలు మానేసి నిమ్మగడ్డ రమేష్ మాకు ప్రజల జీతం తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటే మంచిది, లేదంటే ప్రజలు తిరగబడే టైం కూడా దగ్గరికి వచ్చేసింది. నీ రాజకీయాలన్నీ జనాలందరూ చూస్తున్నారు, ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ టీవీలో అప్డేట్లు జరుగుతూనే ఉన్నాయి, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా జీతం తీసుకుంటున్నారు మీరు కాబట్టి మాకు సర్వ్ చేయండి, మా ప్రాణాలు కాపాడండి, మాకు ఇప్పుడు ఎలక్షన్స్ అవసరం లేదు, మేము హ్యాపీగానే ఉన్నాం, అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అయితే నిమ్మగడ్డ గారిని ఖచ్చితంగా ఈసారి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, లేదంటే బాండ్ రాసిమ్మనంటే నేను ఒక్క కేసు కూడా రాకుండా చూసుకుంటాను, అందరి మూతులకి చేతులు అడ్డు పెడతాను, కరోనా రాకుండా చూసుకుంటాను, ఎలక్షన్లు పెడతాను అని ఒక బాండ్ పేపర్ ఎవరెవరైతే ఈయన వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ బాండ్ పేపర్ మీద రాసిమ్మనండి, ఒక 100-200 కోట్లు పెట్టమనండి సెక్యూరిటీగా, ఇగో ఏమన్నా వస్తే నేను వాళ్ళకి ఒక 50 కోట్లు ఇస్తాను 30 కోట్లు ఇస్తాను అంతే. ఇప్పుడు జగన్ గారు ఒకటే చెప్తున్నారు ప్రజల ప్రాణాలు నాకు ముఖ్యం అంటున్నారు, నువ్వు 1 సంవత్సరం తర్వాత పెట్టినా 2 సంవత్సరాలు పెట్టిన తర్వాత కార్పొరేషన్స్ అన్నీ వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపితే రేపు ఎలక్షన్లో కూడా చంద్రబాబు గారికి ఆ నియోజకవర్గంలో ఆయనకి కూడా కనీసం ఒక 20 ఓట్లు పడే వాళ్ళ ఫ్యామిలీల ఓట్లు కూడా పడేటట్టే కనబట్ల. సో అందరు రాజకీయాలు మానుకొని ఎవడ చేసినా ప్రతిపక్షం చేసినా ఎవడ చేసినా కానీ ప్రజలు ముఖ్యంగా వాళ్ళ గురించి వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించి పెడితే మంచిది, ఈ రాజకీయాలు మానుకొని ప్రజల సుఖ సంతోషాలు కోరుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.